జై శ్రీ కృష్ణ అందరికి, వెరీ గుడ్ మార్నింగ్. టైము 6 అవుతుందన్నమాట. ఇంకా కొంచెం వెదర్ అయితే అంతే ఉంది, కొంచెం క్లౌడీ క్లౌడీగా, అండ్ ఎండ వస్తుంది, కాకపోతే మార్నింగ్ మార్నింగ్ ఇంతే ఉంటుంది ఇంకా. అండ్ ఈరోజు ఫ్రైడే, సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి యాక్చువల్లీ నేను ఎప్పుడైనా సరే కొంచెం ఇంకా అర్లీగా నిలేస్తాను, అంటే 5:30 అట్లా, ఎందుకంటే నాకు టైము అసలు సరిపోదు. మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది, స్కూలు, మా ఆయన ఆఫీసు, అలాగే ఇంకా నా పనులు అనేసరికి కొంచెం హడావిడిగా ఉంటుంది. అందుకనే 5:30 అట్లా ప్లాన్ చేస్తాను. బట్ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, ఇంకా త్వరగా లేసేసి ఇంకా ఆగిలు చేసి సాన్పి అయితే చల్లేసిన. అండ్ కడప ఈరోజు ఫ్రైడే కదా, సో కడపకైతే బాగా పసుపు రాసి ముగ్గు అయితే వేస్తున్నాను అన్నమాట. ఇంకా ఇప్పుడు పిల్లల స్కూళ్ళు స్టార్ట్ అయినాయి కాబట్టి సో ఇంకా కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది అన్నమాట పొద్దున పొద్దున. అండ్ పిల్లలు కూడా మనతో పాటు లేపారు కదా కొంచెం తొందరగా, సో వాళ్ళు లేసరికి 8 అవుతుంది, ఇంకా అప్పటిదాకా నా పని అంతా అయిపోతుంది అన్నమాట. ఇంకా నేను ఇప్పుడు 8 గంటలకు నాకు బిడీలు వెళ్ళాను అన్నమాట, సో కొంచెం అది కూడా పని ఉంటుంది, అందుకని కొంచెం అర్లీగానే లేస్తాను మ్యాక్సిమం. ఇంకా ముగ్గు అయితే వేసేసాను అన్నమాట, అండ్ ముగ్గు వేసేసి స్నానం అయితే చేసేసి దేవుడికి దీపం అయితే పెట్టేశాను. సో ఇవంతా కొంచెం మార్నింగ్ లేస్తేనే త్వరగా అవుతుంది పని అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి టీ అయితే పెట్టుకుంటున్నాను నా కోసం, ఇంకా ఎవరు ఇవ్వలేదు. సో ఇప్పుడు టైం అయితే 7:15 అవుతుంది అంతే. సో ఇంకా త్వరగా ఇక టీ తాగేసిన తర్వాత ఇంకా కట్టలు అవుతున్నాయన్నమాట, కట్టాల్సినవి. నేను నైటే బిడీలు చేసుకొని పెట్టుకుంటా, అంటే ఒక్కొక్కసారి అయితే త్వరగా అప్పుడే కట్టేసుకుంటా కట్టలు ఎంటదింట, కాకపోతే ఇంకెప్పుడన్నా అబ్బా ఇప్పుడు కట్టలు కట్టుకుంటూ చేయన్నా అన్నట్టు ఎప్పుడన్నా అనిపిస్తే మాత్రం అట్లనే పెట్టేస్తా. అండ్ ఇక్కడ టీ అయితే తాగేస్తున్నా, ఇంకా టీ తాగి కట్టలు అయితే కట్టేసుకోవాలి. మార్నింగ్ కొంచెం కట్టలు అవంటే బాగా హెడ్ఏక్, నాకైతే బాగా టైం వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది. సో బట్ ఇంకేం చేయలేము, ఇంకా ఏం అవుతున్నాయన్నమాట. ఇంకా ఈ గట్టలోపు పాపనాన్న బాబాన్న ఖచ్చితంగా లేస్తారన్నమాట. సో ఇప్పుడు ఫాస్ట్గా అయితే కట్టలు కట్టేస్తున్నా. 8 గంటలకే మాపు అయితే పెట్టాలన్నమాట, పొద్దున 8 గంటలకే. సో 8 గంటలలోపు ఏమన్నా నేను కొంచెం బ్యాలెన్స్ ఒక 2-3 కట్టలు తక్కువన్నా పొద్దున్న లేచి చేసేసుకుంటా, లేదా ఒకవేళ కట్టలు ఉన్నా కూడా పొద్దున్నే, అంటే 8 గంటలలోపే సాధ్యమవుతుంది. సో అందుకని కొంచెం తొందరగా లేసేసి ఇంకా పని అంతా చేసేసుకొని స్నానం చేసేసుకొని కూర్చుంటా ఎప్పుడైనా సరే, ఎందుకంటే తర్వాత బిడీలు పంపించిన తర్వాత నాకు ఫుల్ ఆగం అవుతుంది. అందుకని ఇంకా పొద్దున్న ఇవ్వగానే త్వర త్వరగా పని అయితే చేసేసుకొని బిళ్ళ మీద అయితే కూర్చుంటా వాళ్ళు ఇవ్వక ముందుకు. ఇంకా ఇక్కడ నేను కట్టలు కడుతున్నా, మధ్యలోనే మా బాబాయ్ అయితే లేచిండు, చూడండి వాడు ఆడుతున్నాడు, ఇంకా నా దగ్గరకు వస్తున్నాడు, ఎదుగుతున్నాడు. వీడు అల్లరి, ఆడపిల్లల కంటే ఎక్కువ మగపిల్లలు ఉంటారు, ఇంకా ఫుల్ గాలి అని చెప్పచ్చు, అంత ఇది ఉంటారు అన్నమాట మగపిల్లలు. ఇంకా ఇక్కడ నేను కార్కున్కి వెళ్ళి వచ్చేసరికి మా ఆయన అయితే మా పాపకు బ్రష్ చేయించి పాలు బిస్కెట్ అయితే తినిపించారు, అండ్ వచ్చిన తర్వాత నేను స్నానం అయితే చేయించిన, స్నానం చేయించి ఆమెనైతే రెడీ చేసిన యూనిఫామ్ వేసేసి. ఇంకా ఇక్కడ నేను బీరకాయలు కోస్తున్నా, ఆమె బీరకాయ పొట్టు తీస్తుంది అన్నమాట. సో ఇంకో సైడ్ అయితే రైస్ పెట్టేసిన, ఇంకొక సైడ్ అయితే కర్రీ అవుతుంది అన్నమాట బీరకాయ. ఇంకా టైం అయితే ఫుల్ అవుతుంది, అండ్ ఉమ్మగారు అయితే ఏడుస్తున్నాడు ఎత్తుకోమని. సో అన్నమాట ఇంకా మా పాపకైతే ఇప్పుడు రైస్ చేయడం వస్తుంది, బాగా అవుతుంది కదా. ఏమైంది రుద్ర, ఏడవద్దు, నా నయ్యన్నం అయితే వేస్తున్నాం పాపకి. ఇంకా మా పాపనైతే రెడీ అయిపోయింది, ఇప్పుడు అన్నం పెట్టినా, వట్టన్నం కాదు అది, నెయ్యి అన్నం, నెయ్యి సాల్ట్ వేసిన అనమాట. ఇంకా కర్రీ అవుతుంది, కొంచెం లేట్ ఉంది కాబట్టి ఇంకా వేడివేడి అన్నంలోనే అయితే నెయ్యి వేసేసిన. ఇంకా ఆమెనైతే రెడీ అయిపోయింది, ఇంకా తింటుంది. హాయ్ చెప్పు లడ్డు. చిట్టి తల్లి, నీ పేరేంటి? విచ్ క్లాస్ యువర్? నో, ఎల్కేజీ. Which school in you go? గట్టి చెప్పు. My school name is సాయితి విద్యానికేతన్ అని చెప్తుంది.
వినిపించకపోవచ్చు, కొంచెం చిన్నగా మాట్లాడుతుంది పాప. అరవడం అయితే పెద్దగా అరుస్తుంది. ఇంకేమైనా చెప్పు, ఏమైనా మాట్లాడు అంటే మాత్రం చిన్నగా మాట్లాడుతుంది. స్కూల్లో కూడా అంతేనంట, మేడం కూడా చాలాసార్లు చెప్పింది, మేడం మీ పాప చాలా చిన్న ఆవాజ్ మాట్లాడుతుంది, చాలా మెల్లగా ఏంపియది అంటుంది. ఇంటి దగ్గరనైతే నొల్లి గాయి ఎట్లా వేస్తుందంటే ఇంకా గట్టిగా, ఇంకా పీక మింగిందేమో అనుకోవాలి అంత గట్టిగా. తిని తిని ఫాస్ట్ తిను, టైం అయితే చలో 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 చలో. అండ్ ఇక్కడనైతే బాక్స్ అయితే పెట్టేసినాం మా పాపకి, రైసు కర్రీ అండ్ స్నాక్స్. స్నాక్స్ కూడా కంపల్సరీ అయిపోయింది ఇప్పుడు స్కూళ్ళల్లో. సో పిల్లలకు కూడా ఆకలి వేస్తుంది, చాలా ఎక్కువ టైం కదా, అంటే 9:20 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది అయితే పావు దగ్గర 4 గంటల వరకు. సో చాలా లాంగ్ కాబట్టి టైం కూడా. ఇంకా పిల్లలకి ఇవన్నీ ఇవ్వాలి. అండ్ ఇప్పుడు వాటర్ బాటిల్ నింపేసి ఇంకా పెట్టేశానమాట బుట్టిలో. ఇంకా పాపను తీసుకొని ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నా నేనైతే. ఇంకా పాప అయితే రెడీ అయిపోయింది, అంతా ఓకే. ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా ఆయనకి కూడా టిఫిన్ అయితే బాక్స్ అయితే పెట్టేసిన అన్నమాట. ఇంకా మా బాబా అప్పుడు ఎందుకు ఏడిచిందంటే వాడికి ఆకలి వేస్తుంది ఫస్ట్ అయితే. సో నన్ను ఎత్తుకో, నన్ను ఫీడ్ చేయంటున్నాడు అన్నమాట. అండ్ ఇక్కడనైతే చూడండి టైం 9:25 అవుతుంది, మా ఆయన కూడా వెళ్ళిపోతున్నారన్నమాట. సో ఇదండి నా మార్నింగ్ రొటీన్ అయితే. చాలా హడావిడిగా చాలా బిజీ ఉంటుంది మార్నింగ్ అయితే, నిజంగా చెప్తున్నాను. ఎవరు పట్టుకునే వాళ్ళు లేక, మాకు అత్తమామ లేరు యాక్చువల్లీ, అంటే ఉండి మేము దూరం పెట్టడం అని కాదు, కానీ మా అత్తమామ లేరన్నమాట. సో ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందండి, పిల్లల్ని చూసుకొని ఇంకా అన్ని పనులు చేసుకొని. అండ్ కొంచెం కష్టం ఎంతైనా కూడా ఇంట్లో పట్టుకునే వాళ్ళే, పెద్దవాళ్ళు ఎవరు లేకపోతే ఏదైనా సరే పెద్దవాళ్ళు మంచి చెడన్నే చెప్తూ ఉంటారు. సో పెద్దవాళ్ళు లేనిళ్ళు అయితే ఇంకా అదొక నరకం అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ మా బాబాయ్ అయితే చూడండి, గ్లాస్లో నీళ్ళు ఆ ప్లేట్లో పోసుకొని తాగుతున్నాడు అన్నమాట వాడైతే. ఇంకా అందరు వెళ్ళిపోయారు, ఇంకా బట్టలు ఉన్నాయి, బట్టలు విండేసుకొని వానికైతే స్నానం పోసి పడుకోబెట్టాలి. ఇంకా నా డైలీ రొటీన్ నా పనులని నేను చేసేసుకోవాలన్నమాట. సో అదన్నమాట ఈరోజు బ్లాగ్ అయితే. సో ఇదండి నా మార్నింగ్ బిజీ రొటీన్ అన్నమాట, డైలీ ఇంతే ఉంటుంది. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.